హాయ్ హలో, వెల్కమ్ టు కలెక్టివ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో గోంగూర ఎలా పెంచుకోవాలి అండ్ దానికి పెస్ట్ ఏమొస్తుంది అనేది చెప్తానండి. నేను మనం ఒక్కసారి గోంగూర సీడ్స్ బయట ఎవరి దగ్గరైనా తీసుకుంటే తర్వాత మొత్తం మనమే గ్రో చేసుకోవచ్చండి. ఈ సీడ్స్ అనేవి మన ప్లాంట్స్కి వచ్చేస్తాయి. ఈ పువ్వులు ఉన్నాయి కదా, ఇవి ఫస్ట్ పువ్వు వచ్చేసి తర్వాత ఎండిపోయినాక చాలా టైం పడుతుందండి ఇవి ఎండడానికి. తర్వాత ఇవే సీడ్స్ మనం నాటుకుంటే మనకు మళ్ళీ గోంగూర గ్రో చేసుకోవచ్చండి. ఒక్క ఫ్లవర్లో మినిమం 15 సీడ్స్ ఉంటాయండి. ఈ సీడ్స్ నాటుకునేటప్పుడు నేను వీడియో తీయలేదండి. నేను నార్మల్గా అన్ని సీడ్స్ వేసినట్టే నార్మల్గా ఈ సీడ్స్ వేసేసానండి. సాయిల్తో కప్పేసి వాటర్ వేసేసాను. సీడ్స్ వేసుకున్నాక ఒక 10 డేస్ తర్వాత అవి స్టార్ట్ అయ్యాయండి గ్రో అవ్వటం. అన్ని సీడ్స్ ఒకటే టైంలో జర్మినేట్ అవ్వండి. ఒక్కొక్క సీడ్ ఒక్కొక్క టైంలో జర్మినేట్ అవుతుంది. ఒక ప్లాంట్కి అంటే సీడ్ జర్మినేట్ అయినాక ఒక 3-4 లీవ్స్ వచ్చాక నాటుకుంటారు కదండి, అలా నాటుకోవద్దండి. నాటుకుంటే అది చనిపోతుంది. కొంచెం పెద్దగా అవ్వాలండి. ఇది కొంచెం పెద్దగా అయినాక నాటుకుంటే దానికి బలం అనేది ఉంటుంది. సో అప్పుడు నాటుకుంటున్నది. ఏ ఆకురకైనా లూజ్ సాయిల్ అందులో కొక్కోపీట్ ఉంటే ఈజీగా గ్రో అవుతుందండి. ఎందుకంటే ఆ రూట్స్ అనేవి ఈజీగా ఎక్స్పాండ్, కింద ఫ్రీగా ఉంటే ఈజీగా ఎక్స్పాండ్ అయ్యి అవి మంచిగా గ్రో అవుతాయండి. ఈ స్టేజ్కి వచ్చినాక ఆ ప్లాంట్ని మెల్లిగా తీసి రూట్స్ ఏం డ్యామేజ్ అవ్వకుండా ఇంకో దాంట్లో మనం నాటుకోవచ్చండి. ట్రాన్స్ప్లాంట్ చేసినాక కూడా ఒక 2-3 డేస్ ఎండలో పెట్టొద్దండి. ఎండలో పెడితే కూడా అవి గ్రో అవ్వండి, వాడిపోతాయి అక్కడికి. వీటికి మిల్లీబగ్స్ అటాక్ అవుతాయండి. మిల్లీబగ్స్ అంటే అవి ఎలా ఉంటాయంటే వైట్ కలర్లో ఉంటాయండి. మిల్లీబగ్స్ ఏం చేస్తాయంటే ఆకులో ఉన్న రసాన్ని పీల్చేసుకుంటాయండి. పీల్చేసుకొని ఆకు మొత్తం ముడతలు ముడతలు అవ్వడం, దగ్గరకు అయిపోతుందండి ఆకు. మన ప్లాంట్స్కి ఎక్కడైనా అది కనిపిస్తే మిల్లీబగ్ ఉన్నట్టండి. అది మీరు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం చూస్తే మీకు కనిపిస్తుందండి. నార్మల్గా ఫింగర్స్తో కూడా దాన్ని తీసేయొచ్చండి. మనం నీమ్ ఆయిల్ని డైల్యూట్ చేసి అందులో కొంచెం హ్యాండ్ వాష్ ఆర్ సోప్ వాటర్ వేసేసి స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. నార్మల్గా అన్ని చెట్లకి ఎరువులు ఎలా ఇస్తారో వీటికి కూడా అలానే ఇవ్వండి. చాలా పెద్దగా గ్రో అవుతాయి ఇవి. నాటుకున్న 10 డేస్ తర్వాత అండి ఇది. హార్వెస్ట్ చేసుకునేటప్పుడు రూట్స్ దగ్గర నుంచి ఏం పీక్కొద్దండి, ఖాళీ ఆకులు స్టెమ్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ ఈ ఫ్లవర్ వస్తుందండి, తర్వాత ఇందులోనే సీడ్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సీడ్స్ మంచిగా ఎండబెట్టుకున్నాక మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం నాటుకోవచ్చు. మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.